ఏపీ ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా నలుగురు వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో వచ్చి గుడివాడలో ఇద్దర్ని, విజయవాడలో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. గుడివాడలో డిప్యూటీ కమిషనర్ సంధ్యను కూడా పోలీసులు తీసుకెళ్లారని అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నలుగురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టుకు వెళ్లి రిలీవ్ పొందిన ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడంతో అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలని నిర్దేశిత కాలపరిమితుల ప్రకారం చెల్లింపు చేయాలని, టైం లైన్స్ ఆ కాలపరిమితుల్ని విధిస్తూ చట్టం చేయమని చెప్పి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పి గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ గారిని మేము కలిసి వినతిపత్రం ఇవ్వటం, దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని దాన్ని ఒక నేరంగా భావించి మేమేదో పాకిస్తాన్ టెర్రరిస్టునో అడిగి పూనుకొని మా సంఘం గుర్తింపు రద్దు చేస్తామని మా ఆఫీస్ బేరర్స్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా మా మీద వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితి. నేను నా మాతృశాఖ వాణిజ్య పనుల శాఖ అయినందువల్ల వాణిజ్య పనుల శాఖలో నా సొంత కుటుంబ సభ్యులుగా నేను భావించేటువంటి నా ఆఫీస్ బేరర్స్ 2 సంవత్సరాల క్రితం ఒక పేపర్లో జిల్లా ఎడిషన్లో ఒక వేగ్గా నిరాధారంగా ఏదో తప్పు జరిగిపోతుందని వచ్చినటువంటి ఒక వార్త క్లిప్పింగ్ని పట్టుకుని అందరి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి వారి ఆదేశాల మేరకు పనిచేసిన కింది స్థాయి ఉద్యోగులనేమో నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఈ అధికారులు ఈ శాఖలో చేశారు. మీరు మా ఉద్యోగ సంఘం మీద మేము గవర్నర్ను కలిసేమన్న కారణంగా ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించిన చట్టం చేయమన్న కారణంగా మా మీద కక్ష సాధింపు మానుకోమని అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ ఘటనపై వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కెఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సీఎస్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఉద్యోగులను తీసుకెళ్లడం దారుణమని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగులను తీసుకెళ్లడం అమానవీయమైన చర్య అని, ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడబోమని మరింత ఉధృతంగా పోరాడతామన్నారు కెఈఆర్ సూర్యనారాయణ. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఉచితంగా విచారణ చేయదలుచుకుని పిలిచి విచారణ చేయొచ్చు కదా. విచారణ చేయకుండా కనీసం కుటుంబ సభ్యులకి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా సడన్గా ఇవాళ మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మరి సివిల్ డ్రెస్లో మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు వచ్చి గుడివాడలో ఆఫీసులో విధినిర్వహణలో ఉన్నటువంటి మా మహిళా అధికారిని సంజయ మేడం గారిని, చిన్న పిల్లలు ఆవిడికి, ఆవిడ్ని సడన్గా ఆఫీస్ నుంచి మహిళా కానిస్టేబుల్స్ వచ్చి పట్టుకుపోవడం, అనారోగ్య కారణంగా సెలవులో ఉండి శరీరంలో 3 స్టంట్లతో ఇంట్లో ఉన్నటువంటి మెహర్ కుమార్ గారిని ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకుపోవడం, వారికి కూడా వారి కుటుంబ సభ్యులకి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా చీఫ్ సెక్రటరీ గారు, ఈ రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారైన మీరు మౌనంగా ఉండడం ఏంటి? మానసికంగా వేధించడం కోసం మీరు ఇలాంటి చర్యలకు పూనుకుంటే ఇలాంటి చర్యలు మాలో మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి, మరింత పట్టుదలని పెంచుతాయి, మరింత గట్టిగా మీ మీద పోరాడతాం తప్ప ఈ రకమైన బెదిరింపులకి లొంగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి కానీ వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘానికి కానీ లేదని